ప్రపంచంలోనే అత్యంత పేద దేశం పశ్చిమ ఆఫ్రికా ఎప్పుడూ అంతర్యుద్ధంతో అట్టుడుకుపోయే దేశం కూడా ఆఫ్రికా దేశాలే తాజాగా 60 మంది మహిళలను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు వారిలో కొంతమంది తప్పించుకుని తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకున్నారు జరిగిన విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు దీంతో ఇక్కడ పౌరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో పశ్చిమ ఆఫ్రికా ఒకటి ఎప్పుడూ అంతర్యుద్ధాలతో సతమతమయ్యే దేశాలు కూడా ఇక్కడి దేశాలే తాజాగా ఉత్తర బుర్కినా పాసోలో అనుమానిత మిలిటెంట్లు 60 మంది మహిళలను కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది గత గురువారం నాడు ఆగ్నేయ అర్పిందాకు 10 కిలోమీటర్ల దూరంలో 40 మంది మహిళలను కిడ్నాప్ చేశారు అటు తర్వాత శుక్రవారం నాడు మరో 20 మంది అర్పిందా నగరానికి ఉత్తర దిశగా ఉన్న ప్రాంతాల నుంచి అపహరించుకుపోయారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇలా అపహరించుకొని వెళ్లిన మహిళల్లో పలువురు మహిళలు మిలిటెంట్ల కబంధ హస్తాల నుంచి తప్పించుకొని తమ తమ గ్రామాలకు చేరుకొని విషయాన్ని తమ పెద్దలకు అధికారులకు తెలియజేశారు అయితే 2015 నుంచి ఈ ప్రాంతంలో మిలిటెంట్ల జాధ్యం విపరీతంగా పెరిగిపోయింది ఓవైపు అల్ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్నకు చెందిన అనుబంధ సంస్థలు ఇక్కడ మారణకాండను సృష్టిస్తున్నాయి ఈ మిలిటెంట్ల చేతిలో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు కాగా బుర్కినా పాసోలో ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు తినడానికి తిండి దొరకదు దీంతో ఇక్కడి మహిళలు కడుపు నింపుకోవడానికి తమ గ్రామానికి సమీపంలోని అడవులకు వెళ్లి పండ్లు ఆకులు ఏరుకొచ్చి తమ తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు గురువారం నాడు వారి తోపుడు బళ్లను వదిలేసి పోవడంతో తోపుడు బళ్లలో ఏమైనా లోపాలు తలెత్తాయేమో తర్వాత రోజొచ్చి తీసుకెళ్తారని భావించామని స్థానికులు చెప్పారు మహిళలను కిడ్నాపర్లు తమ స్థావరాలకు తీసుకెళ్లి ఉంటారని వారిలో కొంతమంది తప్పించుకొని తిరిగి తమ స్వగ్రామాలకు వచ్చి ఉండవచ్చునని గ్రామస్తులు చెబుతున్నారు కాగా స్థానిక అధికారులు కూడా కిడ్నాప్కు గురైన సంఘటనను ఖరారు చేశారు సైన్యంతో పాటు స్థానికులు మిలిటెంట్ల నుంచి మహిళలను విడిపించడంలో విఫలమైనట్లుగా తెలిసింది ఉత్తర బుర్కినా పాసోలోని షాహెల్ రీజియన్లో అర్పిందా నగరం ఉంది అయితే ఈ నగరమంతా మిలిటెంట్ గ్రూప్ల చేతిలో ఉంది ఇక్కడ ఆహార సరఫరా కూడా పరిమిత స్థాయిలో ఉంటుందని అధికారులు తెలియజేశారు అర్పింద పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో మిలిటెంట్లకు గట్టి పట్టుంది తరచూ వీరంతా ఇక్కడి పౌరులను టార్గెట్ చేస్తుంటారని అధికారులు చెప్పారు 2021 ఆగస్టులో 80 మంది పౌరులను మిలిటెంట్లు నిర్దాక్షిణ్యంగా చంపేశారు వీరంతా అర్పింద నగరానికి కాన్వాయ్గా వస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది డిసెంబర్ 2019లో ఇదే నగరంలో 35 మంది పౌరులను మిలిటెంట్లు చంపేశారు బుర్కినా పాసో ప్రాంతంలో పంటలు పండించరు ఇక్కడ భూ వివాదాల కారణంగా పంటలు వేయడానికి ప్రజలు మొగ్గు చూపరు అందుకే ఇక్కడి ప్రజలు ఆహారం కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది గతేడాది నవంబర్లో ఇక్కడి పౌర హక్కుల అధికార ప్రతినిధి ఇద్రిసా బడానీ అర్పింద నగరంలోని దారుణ పరిస్థితుల గురించి వెలుగులోకి తెచ్చారు ఇక్కడి ప్రజల వద్ద ఆహార నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని ఇక్కడ మానవ విపత్తు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడి పరిస్థితి గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేసింది సుమారు 10 లక్షల మంది ప్రజలకు ఆహారం పంపిద్దామంటే అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొంది ఇక్కడి మిలిటెంట్ల ఆగడాలు పెరిగిపోవడంతో సైనిక అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో రంగంలోకి దిగిన సైన్యం కూడా మిలిటెంట్లను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైంది ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో అల్ఖైదాతో పాటు ఐసిస్ జాడ్యం విపరీతంగా పెరిగిపోయింది వీరిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడం దారుణం కాగా ఇక్కడి ప్రజలు రోజు చస్తు బ్రతకడం నిజంగా విషాదమనే చెప్పాలి